हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल मीनाचारी क्रिएशंस। ई रोज वीडियो वच्चेसी చాలా మందికి ఏంటంటే బేబీ గ్రోత్ గురించి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి ఎలాంటివి అని చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. సో మీరు ఏది తీసుకున్నా ఏదైనా సరే హెల్తీగా మంచి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఎంచుకొని తీసుకుంటే బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అనేవి హెల్తీగా తీసుకోండి అండ్ ఇష్టంగా తినండి. సో ఏదో అసహించుకుంటూ అలా తీసుకుంటూ ఉంటే మనకి అది వంట పారదు అండ్ బేబీకి కూడా గ్రోత్ అనేది రాదు. సో ఫస్ట్ మనమైతే ఫిజికల్లీ కాదు మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. సో మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నింటినీ కూడా మనం చూసి ఇష్టపడి తీసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా ఇది మాత్రం మీరు ఫాలో అవ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనము ఒక్క ఫుడ్ ఐటమ్ తీసుకుంటే మీ బేబీ గ్రోత్ బాగుంటుందని చెప్పాను కదా, అది ఏం లేదండి, ఆరెంజెస్ అన్నమాట. సో కమలా పండ్లు. సో కమలా పండ్లు అంటే నాటువి ఉంటాయి అండ్ ఆరెంజెస్ రౌండ్గా ఉంటాయి కదా, ఇవి ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీకు నాటువి దొరికితే అని అంటే కమలా పండ్లు ఉంటాయి కదా ఇవి దొరికితే, ఇవి ఆరెంజెస్ అంటూ అంటే ఆ రౌండ్ షేప్లో ఉండే వాటిని ఆరెంజెస్ అంటూ ఉంటారు. ఈ మన సైడు నాటు ఉంటాయి కదా, దీన్ని అయితే మేము కమల పండు అంటూ ఉంటాము. దీన్ని కూడా ఆరెంజెస్ అనొచ్చు, కానీ ఇవి కొంచెం గ్రీన్ కలర్లో ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి నాటువి, అవి హైబ్రిడ్వి. సో హైబ్రిడ్వి కంటే కూడా నాటువి మీరు అంటే ఊర్లో దొరికే కమల పండ్లు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి మాత్రం బేబీ గ్రోత్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాయి అండ్ ఉమ్మనీరు పెరుగుతుంది అండ్ ఇందులో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల బేబీకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి అండ్ పిల్లలు మంచి కలర్లో కూడా పుడతారండి. సో ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా మీరు ఈ సి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆరెంజెస్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మాత్రం మీకు మంచి ఇమ్యూనిటీ దొరుకుతుంది బేబీకి అండ్ బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఉమ్మనీరు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు మనకి ఈ పొడులు ఇచ్చి తాగమని చెప్తూ ఉంటారు కదా, వాటిని అవాయిడ్ చేసి మీరు ఈ జ్యూసెసే రిపీటెడ్గా తీసుకుంటూ ఉండాలన్నమాట. వీలైతే మీరు కాయని కాయగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ జ్యూస్ చేసుకొని కూడా తాగండి. జ్యూస్ ఏంటంటే డైరెక్ట్ వెళ్తుంది, ఫైబర్ అనేది విడిపోతుంది. సో మీరు ఆ ఫ్రూట్ని అలా తీసుకుంటే ఫైబర్కి ఫైబర్ ఉంటుంది అండ్ ఆ జ్యూస్ కూడా కంప్లీట్గా వెళ్తుంది మనకి. సో ఖచ్చితంగా ఇలా మీరు డే మొత్తంలో ఒకటి లేదా రెండు గ్లాసుల జ్యూస్ అనేది తీసుకోవాలి అండ్ డేలో ఒకటైనా మీరు ఈ ఆరెంజ్ అనేది తీసుకోండి. సో ఈ ఆరెంజ్ ఒక్కటి మీరు ఫ్రూట్స్లో ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ఆరెంజ్ ఒక్కదాన్ని మీరు తీసుకుంటే మాత్రం బేబీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో మనము కొంచెం కలర్ తక్కువ ఉన్నా కానీ పిల్లలు పుట్టినాక తెల్లగా పుట్టాలి అని అంటే మనం ఒక్కటే ట్రిక్ అండి, ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులోనే ఈ ఆరెంజెస్ అనేవి బేబీకి కలర్ ఇంప్రూవ్మెంట్ని చాలా బాగా చేస్తూ ఉంటాయి అండ్ బేబీ గ్రోత్ని కూడా చాలా బాగా ఉంచుతాయి. సో ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. సో ఇక అవి పుల్ల పుల్లగా కొంచెం తినబుద్ధి కూడా అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.